మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త వలస పోలీసు వారు ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరంను మంగళపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది అని కొత్త వలస సిఐజి గోవిందరావు అన్నారు. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. డిఐజీ గారు ఈ రాజకుమారి మేడం అలాగే మన ఉండేవారం డిఎస్పీ గారు అనిల్ కుమార్ ప్రజా సేవ చేస్తూ ప్రజలతో మనం మమేకమై ప్రజలు మనకి కనెక్ట్ చేస్తే సర్వీస్ చేయాలి. ఓన్లీ పోలీసింగ్ అనే కామన్ చేస్తే పోలీసింగ్తో పాటు సర్వీసింగ్ మనం చేయాలన్నారు. దానికి గాను మన యూత్ పొలాలు మంగళపాలెం వాళ్ళు బ్లడ్ డొనేషన్ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు పట్ల ఇదంతా అనుకున్న భరోసా కల్పించడం కోసం క్యాంప్ కండక్ట్ చేయండి. దీంట్లో మా ఎంపీ గారు చాలామంది మా పోలీసు వారి మీద అందరూ చాలామంది బ్లడ్ ఇచ్చారు. ఈ బ్లడ్ అనే ప్రతి వ్యక్తిని ప్రాణాన్ని కాపాడుతున్నారు కాబట్టి ఇదే మంచి విధంగా చూసి చేసుకుని ఈ బ్లడ్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. ఇది మా అధికారులు కూడా పోలీసింగ్ చేస్తూ ప్రజలకు అన్ని విషయాలు మన సహాయకారులు అందిస్తూ మనం అంతా సర్వీస్ చేయాలి. అవకాశం వచ్చిన ప్రతి విషయంలో ఇది నా డ్యూటీ కాకుండా ప్రతి విషయంలో కూడా పోలీస్ అనేది రెస్పెక్ట్గా ఉండి సర్వీస్ చేయాలి అనేది వాళ్ళు ప్రతి రోజు మాకు చెప్పడం వలన మన జిల్లా మొత్తం ప్రధాన సర్వీస్లో డౌట్ అనేది చాలా బాగా నిన్న కూడా చూసారు. ఎక్కడ సర్వీస్ చేయాలి కరోనాలో కూడా చాలామందికి చాలా సర్వీస్ చేయటము తెలియదు చేస్తూ ఉంటాము. ముందు ముందు కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ మ్యాటర్లో ఎటువంటి విషయాలు వచ్చినా మా దగ్గరికి వస్తే మా పరిధిలో ఉంది చాలా వరకు న్యాయం చేసుకుంటాం. అలాగే యూత్ కూడా నేర్చుకోండి. పిల్లలు వయసులో ఉన్న ఈ ఫ్యామిలీలో పార్టీలు పబ్బాలు కాకుండా బర్త్డే కొనండి. బర్త్డే రోజు కూడా మంచి కార్యక్రమం చేయాలి. దాంతోపాటు బర్త్డే మహిళా దినోత్సవం సందర్భంగా తను పిల్లలంతా వచ్చి